ఖమ్మంలో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభ జరగనుంది. బీఆర్ఎస్ సభకు సర్వం సిద్ధమైంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కేరళ సీఎం పినరాయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, సమాజ్వాద్ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా వస్తుండటంతో రాజకీయ కోలాహలం కనిపిస్తుంది. ఈరోజు భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభ ఖమ్మంలో జరుగుతుంది. ఖమ్మం సభ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు మరిన్ని అప్డేట్స్ అందించడానికి. రామకృష్ణ, ఎన్ని గంటలకి సీఎం కేసీఆర్ అలాగే మిగతా రాష్ట్రాల సీఎంలు కూడా వస్తున్నట్లు తెలుస్తుంది. సీఎం కేసీఆర్ అలాగే మిగతా రాష్ట్ర సీఎంలు ఎన్ని గంటలకు అక్కడ చేరుకుంటారు? సభ ఏ టైంకి స్టార్ట్ అవుతుంది? ఓవరాల్ అప్డేట్స్ ఏంటి దీపిక? మరికొద్ది గంటల్లో ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ జరగబోతుంది. ఇప్పటికే ఖమ్మం నగరం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఎటు చూసిన గులాబీమయమైనటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 5 లక్షల మందితో ఈ సభ నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. మనతో బీఆర్ఎస్ నాయకులు బాలమల్లు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, సార్ ఈరోజు సభ ఎట్లా జరగబోతుంది? దాదాపు 5 లక్షల పైచీలకే మరి ప్రజలు ఖమ్మం ప్రజలు వచ్చే విధంగా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బ్రహ్మాండంగా ఈ సభ చాలా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ప్రతి సభ కూడా టీఆర్ఎస్ వ్యాప్తి పెట్టినాం, ప్రతి సభ కూడా ఎక్కడ ఫెయిల్ కాలేదు. ఎప్పటికైనా మేము అన్ని జాగ్రత్తలు తీసుకుని పెడతాం. తప్పకుండా ఈ సభకు ఏంది ప్రత్యేకత అంటే బీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాత మొదటి సభ కనుక మరి అన్ని జాగ్రత్తలు తీసుకొని మరి ప్రజల లోపల కూడా మా నాయకులు వివిధ గ్రామాల్లో పర్యటించినప్పుడు మరి చాలామంది ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. మేము 5 లక్షలు అనుకుంటే మరి దాదాపు 6-7 లక్షల జనం వచ్చే విధంగా కూడా మాకు కనబడతా ఉన్నది. దానికి తగ్గట్టుగానే మరి 100 ఎకరాల గ్రౌండ్లు అన్ని వాళ్ళు అన్ని సకల సదుపాయాలు వాళ్ళకు సమకూర్చడం జరిగింది. వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచినీళ్ళ ప్యాకెట్లు కానీ మజ్జిగ ప్యాకెట్లు కానీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మరి గ్రౌండ్ చుట్టూగా దాదాపు మొబైల్ టాయిలెట్స్ 100 మొబైల్ టాయిలెట్స్ పెట్టినాం. ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము. ఈ వేదిక అని మీరే దగ్గరుండి చూశారు, ఎంతమంది కూర్చునే విధంగా దీన్ని నిర్మించారు? దాదాపు ఈ వేదిక 200 మంది ఈజీగా కూర్చునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ వేదిక మీద ఎవరెవరు ఉంటారు అనేది అధిష్టాన వర్గం వాళ్ళు ఒక లిస్ట్ ఇప్పుడు పంపిస్తారు. పంపించే ఆ లిస్టుని బట్టి మేము సీట్లు దాదాపు 200 సీట్లు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి వాళ్ళు ఎంతమంది ఎంతరో అంతమంది సీట్లు వేస్తాం తప్ప ఎక్కువ ఒక్క సీటు కూడా ఎక్కువ ఏమి. ఈ సభకు జనాలు ఎట్లా వస్తారని చెప్పి మీరు అంచనా వేస్తున్నారు? చాలా బ్రహ్మాండంగా వస్తారు బ్రదర్. ఎందుకంటే మా నాయకులు ఆ గ్రామాలలో తిరిగి ఇట్లా మీటింగ్ ఉంది మీరు రావాలన్నప్పుడు తప్పకుండా మరి ఎంతో ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున మరి జనాలు వచ్చి వస్తారనేది మా యొక్క అభిప్రాయం. మనం చూస్తూ ఉన్నాం బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు ఈ సభకు కనీవిని ఎరగని రీతిలో భారీగా నాయకులు కార్యకర్తలు తరలి రాబోతున్నారని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మరి కాసేపట్లో హైదరాబాద్ నుంచి కేసీఆర్ ముఖ్యమంత్రులతో ఇక్కడికి యాదాద్రికి రాబోతున్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శన అనంతరం ఖమ్మం కలెక్టరేట్కు 12:20కి ఖమ్మం రాబోతున్నారు. వచ్చిన తర్వాత ఖమ్మం కలెక్టరేట్ను సమీకృత కలెక్టరేట్ను ప్రారంభిస్తారు. అనంతరం 2వ విడత కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అక్కడే ఉన్నటువంటి ఒక 6గురికి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు జాతీయ నేతల చేత వాళ్ళకి కళ్ళద్దాలు అమరుస్తారు. అనంతరం అక్కడ వాళ్ళు లంచ్ చేస్తారు. 2:30కి సభా వేదిక మొత్తకు వస్తారు. 2:30 నుంచి 5 గంటల వరకు సభ జరగబోతుంది. ఈ సభలో మొదటగా ముఖ్యమంత్రులు మాట్లాడిన తర్వాత జాతీయ నేతలు మాట్లాడిన తర్వాత చివరగా కేసీఆర్ మాట్లాడబోతున్నారు. దాదాపుగా 5 లక్షల మంది వస్తున్నారు అని చెప్పి అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే అంచనా వీళ్ళు ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం గ్యాలరీలు చూస్తూ ఉన్నాం విఐపీల కోసం, వివివిఐపీల కోసం, అదేవిధంగా మహిళల కోసం కూడా ప్రత్యేకమైనటువంటి గ్యాలరీలు ఏర్పాటు చేశారు. దాదాపుగా 50 LED స్క్రీన్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. స్టేడియం మొత్తం కూడా కటౌట్లతో నిండిపోయినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. మొత్తం కూడా జాతీయ నేతలు, ఆహ్వానితులు ఎవరైతే ఉన్నారో వారి కటౌట్లు మొత్తం కూడా స్టేడియం చుట్టూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ సభ జరగబోతుంది. అదేవిధంగా పార్కింగ్ కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా
400 ఎకరాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 23 పార్కింగ్ ప్రదేశాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ వేదికకు పక్కనే కళాకారుల కోసం మరో వేదిక కూడా అక్కడే నిర్మించినట్లు వీళ్ళు ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. అక్కడి నుంచే కళాకారులు తమ ఆటపాట ఇవ్వబోతున్నారు. ఈ వేదిక మీద దాదాపుగా ఇది జర్మనీ టెక్నాలజీతో రూపొందించిందని చెప్తున్నారు. దాదాపుగా 200 మంది కూర్చునే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం దీని మీద జాతీయ నేతలు, రాష్ట్ర మంత్రులు, అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందినటువంటి ప్రజాప్రతినిధులు ఈ వేదిక మీద కూర్చునే విధంగా ఏర్పాట్లు అయితే చేసినట్లుగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా లక్షలాదిగా ఈ సభకు తరలి వస్తారు. సింహ గర్జనకు మించి ఈరోజు ఈ ఆవిర్భావ సభకు వస్తారు అని చెప్పి అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి హరీష్ రావు స్వయంగా ఇక్కడ ఖమ్మంలోనే మకాం వేసి ఆయన ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉన్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి, ప్రతి గ్రామం నుంచి వేలాదిగా తరలి రావాలని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. కేసీఆర్ ఈ సభ ద్వారా జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని చెప్పి ఆయన యోచిస్తున్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ ఈ భారతదేశానికి ఒక సరైనటువంటి దిక్చూసి అని చెప్పి ఆయన చెప్తున్నటువంటి ఈ క్రమంలో ఈ సభ ద్వారా కేసీఆర్ ఏం చెప్పబోతున్నారన్న ఆసక్తి అయితే అందరిలో నెలకొని ఉంది. ఒక జాతీయ అజెండాను కూడా ఈ దేశ ప్రజల ముందు ఈరోజు కేసీఆర్ ఉంచబోతున్నారు. ఎందుకంటే తెలంగాణలో ఈరోజు అమలవుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భారతదేశ ప్రజలు కోరుకుంటున్నారు. భారతదేశ సమగ్ర అభివృద్ధి కావాలంటే అటువంటి పథకాలు ఖచ్చితంగా అవసరం. తెలంగాణ నమూనా భారతదేశానికి అవసరం కాబట్టి ఖచ్చితంగా భారతదేశానికి బీఆర్ఎస్ నాయకత్వంలోనే ఒక న్యాయం జరుగుతుంది, దేశ పురోగమంలో వైపు పోతుంది. అది బీజేపీ కాంగ్రెస్లు విఫలమయ్యాయి దేశ ప్రజలను ముందుకు తీసుకుపోవడంలో. కేసీఆర్ నాయకత్వంలోనే భారతదేశ సమగ్ర అభివృద్ధి సాధ్యమని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి ఈ తరుణంలో కేసీఆర్ ప్రసంగం ఈరోజు కొంత ఆసక్తికరంగా మారింది. అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏం చెప్పబోతున్నారు దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి అని చెప్పి ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి కార్యకర్తలు కూడా సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. ట్రాఫిక్ కూడా ఎటువంటి అంతరాయం లేకుండా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపుగా 5,000 మంది పోలీసు సిబ్బంది ఈ విధుల్లో, భద్రతా విధుల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొన్ని గంటల్లోనే ఈ సభ ప్రారంభం కాబోతుంది. దీపిక, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. నేడు ఖమ్మంలో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభ జరగనుంది. బీఆర్ఎస్ సభకు సర్వం సిద్ధమైంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కేరళ సీఎం పినరై విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షులు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా వస్తుండటంతో రాజకీయ కోలాహలం కనిపిస్తుంది.